अल्लूर सीतारामराज जिल्ला रामचोड़वरम आईटीडीए एदुरुगा पोलवरम निर्वासितुल समस्यलपै निर्वासितुलतो पोराट दीक्ष प्रारंभिंचिन रामचोड़वरम तेलुगुदेशं पार्टी इंचार्ज मरियु माजी एम्मेल्ये वंतल राजेश्वरी పోలవరం నిర్వాసితుల దొంగ పట్టాలతో సొమ్ములు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దొంగ పట్టాలపై పైస్థాయి అధికారులతో నిజ నిర్ధారణ కమిటీ వేసి ప్రతి గ్రామంలో సర్వే చేయించాలన్నారు. అధికార పార్టీ అండదండలతో దొంగ డి పట్టాల తయారీదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. దొంగ డి పట్టాలకు జెన్యూరిటీ సర్టిఫికెట్ ఇచ్చిన తహసీల్దార్, ఆయనకు సంబంధించిన డిప్యూటీ తహసీల్దార్ మరియు రెవెన్యూ సిబ్బందిపై సిబిఐతో దర్యాప్తు చేసి అరెస్ట్ చేయించాలన్నారు. కట్ ఆఫ్ డేట్తో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ప్యాకేజీలు ఇవ్వాలని, వివాహమైన ఆడపిల్లలందరికీ ప్యాకేజీ కల్పించాలని డిమాండ్ చేశారు. నేను తొయ్యారు గ్రామంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుడిని. దేవపట్నం మండలంలో 44 గ్రామాలు పోలవరం ప్రాజెక్టుకి ముంపు గురవుతున్నాయి. ఆ 14 పంచాయతీల్లో 6 పంచాయతీల్లో ఉన్న గిరిజనులకు డిపట్టా భూములు ఉన్నాయి. పుంజానంజ సెటిల్మెంట్ ఆర్డర్లు గల భూములు కూడా ఉన్నాయి. గిరిజనులు చదువుకోకపోవడం వల్ల మా చేతిలో పట్టాలు ఉన్నాయి, మా చేతిలో పాస్ పుస్తకాలు ఉన్నాయి, మా టంకు పెట్టెల్లో ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ వారు భూమికి దళారీ వ్యవస్థ ద్వారాగా ఇటు రెవెన్యూ శాఖ కానీ అటు భూసేకరణ అధికారులు కానీ కొంతమంది మధ్యవర్తుల్ని దళారీలను తయారు చేసుకుండి చనిపోయిన ఎంఆర్ఓలతోనూ రిటైర్ అయిన ఎంఆర్ఓలతోనూ దొంగ పట్టాలు తయారు చేయించి పేమెంట్లు ఇస్తున్నారు. ఎకరానికి 7,50,000 చొప్పున డి పట్టాకి ఇవ్వడంతో మరి ఆ డి పట్టా భూములకి జెన్యూనిటీ సర్టిఫికేట్ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతుంది. దానికి కారణాలు ఏంటంటే గిరిజనులు అమాయకులు, చదువు రాని వాళ్ళు. మా భూములకి ఎప్పుడైనా సరే డబ్బులు వస్తాయని వీళ్ళు నిబ్బరంగా ఉంటే ఆ భూములకి దళారీలు వాళ్ళ యొక్క ఆదాయ వనరులు పెంచుకోవడానికి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి ఉదాహరణ ఏంటంటే రమణేపేట పంచాయతీలో గుబ్బలంపాడు ఏరియాలో ఉన్న గవర్నమెంట్ భూమిని గవర్నమెంట్కే అమ్మిన దాఖలాలు ఉన్నాయి. అందులో భాగంగా భూమి లేని దండింగ్ అనే దండింగ్లో ఉన్న ఒక ఆసామికి 5 ఎకరాలకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ భూ కుంభకోణంలో సుమారు 3,40,00,000 రూపాయలు దందా నడిచింది. ఒక ఉదాహరణ చెప్పాలి, తుర్రం సత్యనారాయణ గారు అనే ఆయనకి భూమికి భూమి ఇచ్చారు, అదే భూమికి మరలా డి పట్టా తయారు చేసి డబ్బులు కూడా పేమెంట్ ఇచ్చారంటే ఎల్ఎంసీ అధికారుల యొక్క ఈ లంచగొండితనం ఎక్కడి దాకా ఉందనేది మనం ఒకసారి ఆలోచించాలి. అందరికీ నమస్కారం. దేవీపట్నం మండలంలో గుబ్బలంపాలెంలో నిర్వసిత బాధితుల తరపున ఈరోజు దీక్షలో కూర్చోవడం జరిగిందండి. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళకు జరిగిన అన్యాయం పైన దీక్షలో కూర్చుంటున్నాను. మరియు పాయం వీరపు దొర మరియు ముర్ల మల్లిరెడ్డి అండి, వీళ్ళిద్దరి పేరున 21 ఎకరాల ల్యాండ్ ఉందండి. 21 ఎకరాల ల్యాండ్ వీళ్ళిద్దరి పేరు మీద ఉంటే ఆల్రెడీ అడంగుల్లో పేర్లున్నాయి, అలాగే ఆన్లైన్లో కూడా వీళ్ళిద్దరి పేర్లు ఉన్నాయండి. వీళ్ళిద్దరి పేర్లోనే లేకుండగా 6 దళారీల మీద వీళ్ళ అకౌంట్లు చేసి అకౌంట్లోని
అమౌంట్ వేయడం జరిగిందండి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో మా పేరు మీద ఉన్నటువంటి భూమిని వీళ్ళ అకౌంట్లోకి ఎలా డబ్బులు వచ్చాయి అనేసి చూసుకునేసరికి వీళ్ళకి వీళ్ళ పేరు మీద డబ్బులు లేవండి. దొంగ డీ పట్టలు ఎవరైతే డ్రా చేశారో వాళ్ళ మీద అమౌంట్ వేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నిరుసితులందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది. అమ్మ నేను ఉన్నాను, మా పార్టీ తరపున నేను న్యాయం చేస్తాను, నేను న్యాయ పోరాటానికి దిగుతాను అనేసి ఆ నిరుసితులు బాధితులకు హామీ ఇవ్వడం జరిగిందండి.